राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन 56 कॉर्पोरेशन चेयरमैन पदवुलनु एट्टकेलकु प्रकटिंचिंदी। कॉर्पोरेशन चेयरमैन पदवुलनु महिळलकु कूडा समानंगा प्रकटिंचडं वल्न पार्टीलो चाला मंदी महिळलु विविध कॉर्पोरेशन चेयरमैनलुगा नियमिंपबड्डारु। कडप जिल्ला प्रొద్దుటూరులోని प्रमुख न्यायवादि जिंका विजयलक्ष्मिनि सीएम जगन पद्मसालिया कॉर्पोरेशन चेयरमैन गा नियमिंचारु। पद्मसालिया कॉर्पोरेशन चेयरमैन पदवी ने कट्टबेट्टिन मुख्यमंत्री जगन मोहन रेड्डी की प्रొద్దుటూరు एमएलए राचमलु शिवप्रसाद रेड्डी की कृतज्ञतलु तेलिपारु। ई संदर्भंगा पद्मसालिया कॉर्पोरेशन चेयरमैन गा नियमितुलैन प्रमुख न्यायवादी जिंका विजयलक्ष्मी 19 न्यूज़ टीम आमेतो मुच्चटिंचारु। మన బ్రేగ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై జగన్ మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్ లకు చైర్మన్లను ప్రకటించారు। ఆ ప్రకటించిన చైర్మన్లలో కడప జిల్లా వాసి కడప జిల్లా రొద్దుటూరు వాసి పద్మశాలియ సామాజిక వర్గానికి చెందినటువంటి జింకా విజయలక్ష్మి గారి దగ్గర ఉన్నాము। వృత్తిరీత్యా జింకా విజయలక్ష్మి గారు అడ్వకేట్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు। ఈ మధ్య రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు। ఆమెకి ఈ బీసీ పద్మశాలియ బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం గురించి ఆమె మాటల్లోనే మనం తెలుసుకుందాం। మేడం నమస్తే। మేడం మీరు ఈ రోజు స్టేట్ పద్మశాలియ కార్పొరేషన్ కి చైర్మన్ అయ్యారు, దీనికి మీరు ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు, మీకు ఈ పదవి రావడానికి గల కారణం మా 19 న్యూస్ తో పంచుకోవాలని మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం। ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ సో మచ్ అండ్ అందరికీ నమస్కారం। ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలంతా కూడా 56 కార్పొరేషన్లుగా తీసుకున్నది। ఆ 56 కార్పొరేషన్లకు కూడా మహిళా పక్షపాతిగా కూడా పేరు కొంటూ సగానికి సగం పర్సెంట్ 50% మహిళలకు కేటాయింపు జరుపుతూ ప్రతి ఒక్క అట్టడుగు సామాజిక వర్గం నుండి కూడా 30,000 జనాభా దగ్గర నుండి 10 లక్షల జనాభా వరకు ఉన్నటువంటి సామాజిక వర్గాల నుండి ఈరోజు కార్పొరేషన్ చేయడం జరిగింది। ఈ కార్పొరేషన్ విధి విధానాల వలన ఏమవుతుందంటే అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ వారికి చైతన్యం కలుగుతుంది, వారిలో వారి యొక్క సామాజిక స్పృహను వారి భవిష్యత్తుని వారి వారికి ఉన్నటువంటి ఏమైతే ఉన్నాయో అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకోవడానికి గవర్నమెంట్ దగ్గర నుండి ముఖ్యంగా ఉపయోగపడతాయి అనేది ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం। ఆ సంకల్పం ప్రకారమే నేను ఇన్ని కార్పొరేషన్లను బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్పొరేషన్లలో అందులో కూడా చేనేత విభాగానికి సంబంధించి 4 సబ్కాస్టులు ఉంటాయి, పద్మశాలి, దొగట, దేవాంగ అండ్ కుర్నిశాలి అని చెప్పి చేనేత కార్పొరేషన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది। ఆ చేనేత కార్పొరేషన్లో మేజర్ కార్పొరేషన్ పద్మశాలి కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ని నన్ను నమ్మి నా భుజస్కంధాల మీద నా అందులో అట్టడుగు వర్గాన ఉన్నటువంటి చేనేత కులస్తులందరికీ నువ్వు ఒక దారి చూపమ్మా అని చెప్పి ఒక బాధ్యతను నా భుజస్కంధాల మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది। అదేవిధంగా రాజమల్ శివప్రసాద్ రెడ్డి గారు మా అన్నగారు ఆయన ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను ఉంటున్న నియోజకవర్గంలో చేనేతల సంఖ్య ఎక్కువ, అత్యధికంగా ఉన్నారు చేనేతలు। వాళ్ళు దాదాపు ఈ నియోజకవర్గాన్ని శాసించేటువంటి స్థాయిలో చేనేతలు ఉన్నారు ఇక్కడ। వారందరికీ వారి కోసం ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేతల కోసము వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ బాగోగులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాజమల శివప్రసాద్ రెడ్డి గారు ఖచ్చితంగా నా నియోజకవర్గంలో నేను ఖచ్చితంగా ఏదైనా కానీ నా చేనేతలకు చెయ్యాలి అనే ఒకే ఒక సదుద్దేశంతో ఆయనకి ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా ఎవరైతే జెండా మోసినారో అలాంటి వాళ్ళని నేను నియమించుతాను అని చెప్పి నేను మామూలుగా చెప్పాలంటే మధ్యతరగతి కంటే బిలో మధ్యతరగతి కుటుంబీకురాలిని, ఒక సామాన్య అడ్వకేట్ని, అటువంటి నన్ను నాకు నా భుజాల మీద ఇంత పెద్ద పాత్రని వాళ్ళు నా భుజానికి ఎక్కినారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత మా ఎమ్మెల్యే రాజమల శివప్రసాద్ రెడ్డి గారికి నేను తప్పకుండా ఈరోజు ఒక ప్రామిస్ చేయబోతున్నాను। ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు నా భుజానికి ఎక్కినటువంటి పనులని నేను వాళ్ళకి ఎటువంటి చెడ్డ పేరు రాకోకుండా ఖచ్చితంగా జనాలకి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి చేనేత సామాజిక వర్గానికి ఖచ్చితంగా నేను ముందుండి వాళ్ళని నడిపించగలుగుతాను। నా మీద నా భుజస్కంధాల మీద నా సోదరులు పెట్టిన భారాన్ని కూడా నేను ఖచ్చితంగా మోయగలుగుతాను, వారికి ఎప్పుడైనా ఉన్నతంగా వారికి పేరు తీసుకొని వస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను।